Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు జగన్ సంచలన వ్యూహం. రామ్ గోపాల్ వర్మ వ్యూహం టీజర్ విడుదలైంది. టీజర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే సాగినా అలా ఆలోచించడానికి చంద్రబాబును కాను అంటూ చివరిలో జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్ ఒక్కటే వినిపించింది. మొత్తం మీద సగటు ఆర్జీవీ మార్క్ పారాడైస్ సినిమాతో సినిమా నింపేశారని టీజర్తో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇది ఎన్నికల వేళ మరో సంచలనమే. జగన్ ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సిద్ధమవుతున్న వేళ కొత్త వ్యూహం సిద్ధమైంది. సంచలన దర్శకుడు ఆర్జీవీ సినిమా వ్యూహం టీజర్ విడుదలైంది. వైఎస్ఆర్ మరణంతో ఏర్పడిన అనిశ్చితి, తదనంతర పరిణామాలు, చంద్రబాబు ఎత్తులను జగన్ చిత్తు చేసిన విధానం ప్రధానాంశాలుగా ఆర్జీవీ ఈ చిత్రం ఆసక్తికరంగా మలిచారు. ఈ టీజర్ విడుదలైన నిమిషాల్లోనే భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. రాజకీయంగా సంచలనంగా మారుతోంది. సీఎం జగన్ 2009-2014 పొలిటికల్ లైఫ్ అంటేనే ఆసక్తికరం. అటువంటి ఆసక్తికర రియల్ పోరాటం ఇప్పుడు వెండితెరపైన చూపించేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాగానే కష్టపడ్డారు. అసలు ఆర్జీవీ జగన్ గురించి ఏం చెప్పబోతున్నారు, కేసులు సిబిఐ విచారణ గురించి ఏం చూపిస్తారనేది కొద్ది రోజులుగా ఉత్కంఠ పెంచుతోంది. వీటన్నిటికీ ఆర్జీవీ వ్యూహం టీజర్లోనే సమాధానం ఇచ్చారు. 2009 సెప్టెంబర్ 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ప్రయాణం ప్రారంభించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణంతో ఒక్కసారిగా జరిగిన మార్పులు, చోటు చేసుకున్న రాజకీయం, జగన్ కుటుంబం చేసిన పోరాటం, కేసులు, సిబిఐ విచారణలు, పాదయాత్ర, ముఖ్యమంత్రిగా జగన్ గెలుపు వరకు ఈ వ్యూహంలో ఉన్నట్లు ట్విజర్ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ తన తండ్రి మరణం తట్టుకోలేక ఓదార్పు యాత్రకు వెళ్లిన సమయంలో, కాంగ్రెస్ హైకమాండ్ ఆంక్షలతో పార్టీ విడిన సమయం నుంచి ఆయనపై పెట్టిన కేసులు, సిబిఐ విచారణల సమయంలో జగన్ కుటుంబం పడిన బాధను మరోసారి చూపించే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ అమీర్ పోషిస్తుంటే వైఎస్ భారతి పాత్రను మనసా రాధాకృష్ణన్ పోషించారు. మొదటి భాగం వ్యూహం కాగా రెండో భాగం శపథం. అయితే ఇవి బయోపిక్స్ కాదని, రియల్ పిక్స్ అని రామ్ గోపాల్ వర్మ కోట్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ వ్యూహాలు ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నట్లు ఆర్జీవీ స్పష్టం చేశారు. విజయమ్మ పాత్రను కూడా హైలైట్ చేశారు. చంద్రబాబు పాత్ర విషయంలోనూ ఆర్జీవీ ఆచితూచి వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది. ఈ టీజర్లో ప్రారంభం వైఎస్ఆర్ ప్రయాణం చూపిస్తే చివరిలో జగన్ పాత్రలో అదిరిపోయే డైలాగ్తో మరింత ఆసక్తిని పెంచారు. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబును కాను అంటూ జగన్ పాత్రధారి చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలుస్తోంది. ఇదే సమయంలో కష్టాలు, కేసులు, కుట్రలు అన్ని ఎదుర్కొన్న తర్వాత సీఎం అయిన సంతోషంలో ఉన్న జగన్ భారతి పాత్రలను చూపిస్తూ టీజర్ ముగించారు. జగన్ పైన కేసుల సమయంలో చంద్రబాబు మంత్రాంగం, జగన్ వద్దకు వచ్చిన ఆఫర్లు, జగన్కు హెచ్చరికలు, అయినా జగన్ ఏ రకంగా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగారో ఆర్జీవీ ఈ సినిమాలు వివరించినట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా కోసం సీఎం జగన్తోనూ ఆర్జీవీ పలుమార్లు సమావేశమయ్యారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ వ్యూహం మరో సంచలనానికి కారణమవడం ఖాయంగా కనిపిస్తోంది.